ఎట్ ఏ టైం. సంఘానికి మనం ఏం చేయగలం అనే ఆలోచనతో ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్న నాట్స్ సంస్థకి ఒక్కసారి మీరందరూ గట్టిగా చప్పట్లు, చాలామంది ఉన్నారు ఇక్కడ, ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక చిన్న కార్యక్రమం చేయాలంటేనే దానికి చాలామంది కష్టపడి పనిచేస్తే, ఎన్నో రోజులు ప్లానింగ్ చేస్తేనే అది పూర్తవుతుంది. అలాంటిది ఇంత పెద్ద కార్యక్రమం, 3 రోజులు, దాదాపు 3 రోజుల పండగ ఇది. ఇది చేయాలంటే ఎన్నో వందల మంది కార్యకర్తలు ఒక 4-5 నెలల నుంచి చాలా కష్టపడి, వాళ్ళ వెనక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందుకు సహకరించి చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు. ఒకసారి వారందరికీ కూడా మీ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియచేస్తే. థ్యాంక్ యూ అగైన్. సో ఇంతకుముందు అన్నట్టుగా ఒక చిన్న కార్యక్రమానికే మనకి బోల్డ్ ఎంత ఖర్చు ఉంటుందండి, అలాంటిది ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత దాని వెనక ఫండ్ రైజింగ్ చేయాల్సి ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ దాని గురించి వివరంగా మనతో మాట్లాడటానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ఫండ్ రైజింగ్ డైరెక్టర్ ఆది గల్లి గారిని. Good evening, Mayor Rick Stafford, dignitaries and celebrities from India and from all over USA. Ladies and gentlemen, welcome to 6th America Telugu Sambaralu. Manaki Puranalo oka slokam undi, Dhanam moolam idam jagat ani. Dan ardham entante money forms the root of the world. అలాగే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పారు, పరోపకారం ఇదం శరీరం, దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఈజ్ మెంట్ టు సర్వ్ అదర్స్. ఈ 2 శ్లోకాలని మనం కంబైన్ చేస్తే మేకింగ్ మనీ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, నో డౌట్. ఎట్ ద సేమ్ టైమ్ హెల్పింగ్ అదర్స్ విత్ ద మనీ యూ మేక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇట్ రిక్వైర్స్ ఎ గుడ్ హార్ట్ టు డొనేట్ ఆర్ టు హెల్ప్ సమ్వన్. When I mention good heart, the very first name I have to mention should be our beloved BOD chair, Sri Srinivas Guttukonda garu. The reason is eppudo 2 years ki okasari 2 years munde plan cheskuni entha fundraising mundinche plan cheskuni chesthe gaani entha pedda event cheyalem kada, mari manam ee 6 months time lo entha pedda event ki fundraise chesi cheyagalama ledha ani cheppi mem venaka mundu aadutunappudu శ్రీనివాస్ గుత్తుకొండ గారు ఏమీ ఆలోచించకుండా $250,000 చెక్ మనకి సంబరాలు అకౌంట్లో డిపాజిట్ చేసి ఇమీడియట్గా మన ప్రిపరేషన్స్కి కిక్ స్టార్ట్ చేశారు. శ్రీనివాస్ గారు ఇచ్చిన ఆ కొండంత ధైర్యం మనం ఈరోజు ఇంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అలాగే మేము డోనర్ ప్యాకేజెస్ డిజైన్ చేస్తున్నప్పుడు మేబీ ఒక 1 or 2 బాహుబలి డోనర్స్, విచ్ ఈస్ 50,000 ప్యాకేజ్, మేబీ 1 or 2 డోనర్స్ ఉంటారు. అలాగే ఒక 5 or 6 లెజెండ్ ప్యాకేజ్, 25,000 డోనర్స్ వస్తారని చెప్పి అనుకున్నాము. దానికి తగ్గట్టుగానే మేము ప్లానింగ్ అంతా చేసుకున్నాము. కానీ నాట్స్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కరు కాదు 3 బాహుబలి డోనర్స్ వచ్చారు. శ్రీనివాస్ గుత్తుకొండ గారు, కిషోర్ కంచర్ల గారు, వారు తమ బాధ్యతగా భావించి 50,000 డొనేట్ చేస్తే, శ్రీ దేవయ్య పగిడిపాటి గారు మన నాట్స్ మీద ఉన్న నమ్మకం మరియు ప్రేమతో $50,000 డొనేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ దేవయ్య పగిడిపాటి గారు. అలాగే మేబీ ఒక 5 or 6 లెజెండ్ ఓనర్స్ వస్తారని అనుకుంటే 21 మెంబర్స్ 25,000 ఆర్ మోర్ డొనేట్ చేసి లెజెండ్ ప్యాకేజెస్ తీసుకున్నారు. ఇట్ ఈస్ ఫస్ట్ టైమ్ ఇన్ నాట్స్ హిస్టరీ దట్ మోర్ దాన్ 20 పీపుల్ దే డొనేటెడ్ మోర్ దాన్ $25,000. ఇవే కాకుండా కొత్త చాప్టర్ హ్యూస్టన్ నుంచి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చాప్టర్స్ న్యూజెర్సీ వరకు మాకు ప్రామిస్ చేసిన ప్లెడ్జ్ అమౌంట్స్ అంతా తూచా తప్పకుండా కలెక్ట్ చేసి వారి మాట నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ హెల్పింగ్ అస్ ఇన్ జనరేటింగ్ ద ఫండ్స్ ఫర్ హ్యూజ్ ఈవెంట్.
And I have to thank Kishore Kancharla Garu, our conference chair, for all his support and trust on me. ఎలాంటి వారి దగ్గరైనా ఒక్క చిరునవ్వుతో మెల్లగా మెత్తగా ఎటువంటి నొప్పి తెలియకుండా చెక్కు రాయిపించుకు రావాలంటే కిషోర్ కంచల్ గారి దగ్గరే నేర్చుకోవాలి. అలాగే మై డియర్ ఫ్రెండ్ విజయశేఖర్ అన్నే, హూ ఈజ్ కోచర్ ఫర్ దిస్ కాన్ఫరెన్స్, హీ హెల్ప్డ్ అస్ రేజ్ $200,000 సింగిల్ హ్యాండెడ్లీ. It's not a small task. It requires lots of patience and persistence. And Shekhar, you proved it with your patience and persistence that you could achieve that. And another my dear friend, Prem Swaroop Kalidindi, vice chair for the conference, even though you joined the team late, you proved your capabilities by raising 100,000 through your innovative ideas. Thank you so much, Prem. And I thank Suresh Manduva for generating 200,000 through vendor exhibits. Irrespective of the amount donated, I thank each and every donor for your generous heart. And I thank hundreds of volunteers who worked tirelessly for all these months to make this event a grand success. And I thank NATS Board and EC for trusting me and honoring me with the role of vice chair and fundraising director for this 6th America Telugu Sambaralu. Thank you so much. Thank you, Adi Garu. So without further ado, may I now call upon past president Mohan Krishna Mannava Garu, past chairman Sam Maddali Garu, and past chairman Madhu Korrapati Garu, Shekhar Anne Garu, Rajendra Madala Garu, along with souvenir director Subbu General Gadda Garu and chair Dayakar Garu onto the dais. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 6వ నాట్స్ సంబరాల సందర్భంగా ఒక చక్కటి జ్ఞాపక సంచిక విడుదల చేశాం. ఈరోజు ఈ రెండు రోజులు ఇవాళ మొదలైంది, రేపు ఎల్లుండి మీరు అన్ని కార్యక్రమాలు అటెండ్ అవుతారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు గుర్తుంచుకోవాలనుకోండి ఏం చూసాము, ఎలా జరిగిందంటే ఈ యొక్క పుస్తకము చక్కటి మెమరీస్ మీకు పంచుతుంది. అంటే ఎలా జరిగింది, దీనికి పోషకులు ఎవరు, ఇంత మహాయజ్ఞం చేయాలంటే చాలామంది పోషక దాతలు కావాలి, ఆ పోషకులు ఎవరు, ఎవరు వచ్చారు, ఏ రకంగానే దీంట్లో. అదేవిధంగా 227 పేజీలు తెలుగు లిటరీ కంటెంట్ ఉంది. చాలా కష్టపడి నేను, మా టీం మెంబర్స్ మాడ దయాకర్, పణీంద్ర గొల్లపల్లి, డాక్టర్ రమణ దొడ్ల, శ్రీనివాసులు బసాపత్తిన, నసీం షేక్, సుధాకర్ కొత్తమాస, మేమందరం కలిపి చేసాము. ఒక్క విషయం చెప్పాలి, మాకు ఈ కాన్ఫరెన్స్ లీడర్షిప్ టీం కిషోర్ కంచర్ల గారు, శేఖర్ ఆనే గారు, తర్వాత కాన్ఫరెన్స్ వైస్ చైర్మన్ ఆది గెల్లి గారు, తర్వాత ప్రేమ్ కలదింది ఆది గెల్లి ప్రేమ్ కలదింది గారు, తర్వాత సెక్రటరీ రాజేంద్ర మాదల్ గారు, బాపు గారు, వీళ్ళందరూ కూడా ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి మాకు చేయించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఇది ఈ కాపీ కూడా ఉందండి, మీరు తప్పకుండా మర్చిపోకుండా ఈ యొక్క జ్ఞాపికని మీతో పాటు తీసుకువెళ్ళండి. కార్యక్రమాలను చూసిన తర్వాత మీరు ఎంతో ఆనందిస్తారు. చక్కటి కవర్ పేజ్ పెయింటింగ్తో మొదలు పెట్టుకొని ఇందులో ఉన్న 360 పేజీలు కూడా ప్రతి ఒక్క పేజీ మిమ్మల్ని చూడాలనిపించే పేజ్ అంటే పుస్తకం అండి ఇది, తప్పకుండా మీరు గుర్తుంచుకుంటారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సో ఒక కార్యక్రమం చేయాలంటే చాలామంది కార్యవర్గ సభ్యులు ఉండాలి అని ఇందాక మనం మాట్లాడుకున్నామండి. అలాగా